లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఇంకా చాలా మంది మాట్లాడాలి కదా, ఎందుకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇస్తాను సమయం. ఇంటరప్ట్ చేస్తే ఎవరికీ అర్థం కాదు. మధ్యలో ఆవిడ ఏదో వీడియో చూపిస్తున్నదట, ఆ వీడియో చూడండి, అది నిజమో అబద్ధమో. కీర్తన గారు ఏంటి ఆ వీడియో? అవినీతే చేయలేదని మీరు అంటారు, నేను నేను చెప్తాను సార్ మీకు, మళ్ళీ అది తీస్తే అయినా మీకు వినపడదు. మన సజ్జల గారు ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే మీడియా వాళ్ళు అడుగుతారు, ఏం సార్ పప్పులకి ఎగ్ పప్పులకి 3 కోట్లు బిల్లు పడిందా అంటే, ఆయన ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నాడు. అందరు చేయకపోతే పప్పులు ఏంటి ప్రభుత్వం సార్? పప్పులుగా సార్ ఎగ్ పప్పు, వెజ్ పప్పు స్నాక్స్ కింద తింటారు కదా సార్, దానికి 3 కోట్ల రూపాయల బిల్లు చూపించింది ప్రభుత్వం. లక్ష్మణ్ వినాలి, మీ టర్న్ వచ్చినప్పుడు రాసుకోండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు దాని వల్ల ఎందుకు ఇంటరప్ట్ చేయడం? లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆధారాలు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? లక్ష్మణ్ ఒక్క నిమిషం, లక్ష్మణ్ వినాలండి, లక్ష్మణ్ వినాలి, హలో లక్ష్మణ్ వినాలి. ఏంటి ఇంటరప్ట్ ఎందుకు చేస్తున్నారు? నేను ఇస్తున్నాను కదా సమయం, మీరు మాట్లాడితే అక్కడ ఆయన విజయం మాట్లాడతారు టీడీపీ నుంచి, మరి వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కదా అని మళ్ళీ ఆయన రామ్ కుమార్ గారు ఆయన ఎంటర్ అవుతారు. నాకు అర్థం కాదు, చూసిన వాళ్ళకి అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, మహిళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి. అందులోనే ఆవిడ వీర మహిళ, మామూలు మహిళ కూడా కాదు. ఇంకా అయిపోయిందిలేండి, సైనికుడు ఎపిసోడ్ అయిపోయింది కదా. లక్ష్మణ్ గారు మీకు చాలా తక్కువ తెలుసు వైసీపీ గురించి, ఊరికే ఆ ట్రాప్ లో పడి మీరు రేపు ఎరుపప్పై బయటకు వస్తారు, నేను అదే చెప్పగలుగుతాను. ఓకే 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 ఓకే, వీడియో సారాంశం ఏంటో సింపుల్ గా చెప్పండి. ఇక్కడ పప్పులకి స్నాక్స్ లకి జస్ట్ 3 crore rupees ఖర్చు పెట్టారు అంటే వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒక సింగిల్ ఆన్సర్ లేదు, మేము చేసాము చేయదని చెప్పుకోవడానికి కూడా సజ్జల గారికి ధైర్యం చాలక ముఖం చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ప్రెస్ మీట్ లకి స్క్రిప్ట్ రాసి ఇచ్చే సజ్జల గారు, ప్రతి ఒక్కరికి ప్రెస్ మీట్లు పెట్టమని పవన్ కళ్యాణ్ గారు తిట్టమని చెప్పే సజ్జల గారు 2 ముక్కలు మాట్లాడడానికి ఆన్సర్ దొరకలేదా? 3 కోట్ల రూపాయల ప్రజాధనం కేవలం స్నాక్స్ పప్పు కోసం ఖర్చు పెట్టారంటే వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారు గమనించండి సార్. ఇట్లాంటి ప్రబుద్ధులు వీళ్ళు చేస్తే అవినీతిని మేము ఎండగట్టబోతుంటే వీళ్ళకి ఎందుకంత భయం, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తప్పు చేశారు అవినీతి చేశారని ప్రూవ్ చేయడానికి కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసి చూపిస్తాం, ఆయన కూడా అరెస్ట్ చేపిస్తాం. ఓకే, రోజా గారి పరిస్థితి ఏంటి? ప్రత్యేకించి చెప్పాలి సార్, ఫస్ట్ లిస్ట్ లో ఆమె ఉంటది, ఎందుకంటే 100 కోట్ల స్కామ్ కదా, అది తక్కువ కదా. ఏంటి దానికి ఆధారాలు ఇవ్వండి, ఆధారాలు ఉన్నాయా సార్? ఆధారాలు లేక నోటీసులు పంపరు, ఫస్ట్ థింగ్. నోటీసులు కూడా లేవు అంటున్నారు కదా, ఆమె చెప్పుకుంటారు సార్, ఆమె జగనన్న బదం చేయడం తప్ప చేసింది ఏం లేదా నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలుసు, కానీ మేము చెప్పేది ఒకటే సార్, ఆమె అవినీతి చేసింది అన్న విషయం ఆవిడకి తెలుసు. ఆవిడ అసలు ఇక్కడ ఏపీలో అయితే ఎక్కడ కనిపించట్లేదు, విదేశాల్లో తిరుగుతూ ఉంది, ఒకవేళ వచ్చినా నగరిలో అయితే ఉండట్లేదు. సో ఎందుకు ఉండట్లేదో అది లక్ష్మణ్ గౌడ్ గారికి తెలియాలి. ఇక్కడ అవినీతికి పాల్పడడానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నోటీసులు వచ్చాయి, దానికి ఆమె ఏం ఆన్సర్ చేస్తుందో, ఆమె ఎలాంటి జవాబు చెప్పుకుంటుందో, లేదంటే తమిళనాడు ఎలక్షన్ మీద ఏమైనా ఫోకస్ అయితే అటువైపు గాలి మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుందో అది కూడా గమనించాలి. రోజా గారు ఒకటే చెప్తున్నాం, నోటి వాటిని ప్రదర్శించి ఇప్పటిదాకా నోరేసుకొని ప్రతిపక్ష నేతల్ని దుమ్మెత్తిపోయడం తప్ప ప్రజలు చేసింది ఏమీ లేదు. సో నగరికి వెళ్ళి మనం మాట్లాడినా ఇదే తెలుస్తుంది కాబట్టి రోజా గారు గొప్పని ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ము ఉంటే ఏపీలో ఉండమని చెప్పండి. ఓకే, ఒక విషయం, కీర్తన గారు ఎక్కువగా వైరల్ అవుతున్నది, ఆవిడ ఇల్లులు కూడా ఖాళీ చేశారు అంటున్నారు, నిజమా అది? నగర్లో వాటిలో ఇదంతా మకాం ఇక్కడ నుంచి ఎత్తారని నిజమా? అంటే నేనైతే నాకు అది కరెక్ట్ తెలియదు సార్, అయితే దేశంలో అయితే లేదు, ఇక్కడైతే ఉండట్లేదని ఇల్లు కూడా ఖాళీ చేశారు అని, ఆవిడ హౌస్ కూడా ఖాళీ అయిపోయింది, ఎటువంటివి ఏవి లేవు అందులోని ఎవిడెన్స్లు గట్ట ఏమైనా ఉంటే మొత్తం అంతా ఎప్పుడో అక్కడ నుంచి డంప్ చేశారు అన్నది వస్తున్న వార్తలు, మీరు అక్కడ ఆ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి. ఎలక్షన్ రోజు ఓడిపోయిన రోజే విన్నాం సార్ ఆ మాట, ఏంటి చాలా స్ట్రిక్ట్ గా అన్ని తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తుంది, ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా ఇచ్చేయాలనుకుంటుంది, కానీ అంతకన్నా ముందే మేము ఎవిడెన్స్ సంపాదించడానికి ప్రయత్నించాం కాబట్టి ఇవి తప్పించుకునే ప్రయత్నం అయితే జరగదు సార్, ఎందుకంటే ఒకరిని కాదు చాలా మంది బాధితులు ఉన్నారు. సాక్షాత్ ఆమె అధికారంలో ఉన్నప్పుడే కౌన్సిలర్ వచ్చి ఎలా ఆమె గురించి వాపోయిందో మీకు తెలుసు, 25 లక్షలు లంచం అడిగింది అని, ఇలా దర్శనాల పేరుతో చేసిన మోసాలు చాలా ఎక్కువ. సో రోజా గారిని అయితే ఎవ్వరు కూడా క్షమించరు,
ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా వాసులు మహిళల ఇష్యూల పైన మాట్లాడకుండా మహిళల పైన అగాయిత్యాచరణ సైలెంట్ ఉండి దోచుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసి దుమ్మెత్తి పోసిన రోజాని మాత్రం ఎవ్వరు వదిలిపెట్టరు. దేశాల దాటిపైన తీసుకొని వచ్చి మరీ ఇక్కడ శిక్షలు పడేలాగా చేస్తారు సార్ ఖచ్చితంగా. ఓకే విజయ్,